అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావుని పద్మశ్రీ వరించింది పెనుకొండకు చెందిన నాలుగులో జన్మించారు ఎంఏ తెలుగు వరకు అనంతపురంలో విద్యను అభ్యసించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా పదవీ విరమణ చేశారు ఈయన ఉమ్మడి ఏపీలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నూట యాభైకి పైగా అవధానాలు చేశారు పుష్పాంజలి లోకల్ లీలా సూక్తం మెరుపు తీగల వంటి ఎన్నో పద్యరచనలు చేశారు ఈయన చేసిన కృషికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ గౌరవ డాక్టరేట్తో సన్మానించింది రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో పురస్కారాలు అందించింది రెండు వేల ఇరవైలో మహాకవి డాక్టర్ కడియారం వెంకటేశ్వర శాస్త్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు ఇప్పుడు పద్మశ్రీ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు నేను విద్యార్థి దశ నుండి జాతీయ భావాలు గలవాడిని సంఘానికి ఉపయోగపడే ప్రతి పనిలో కూడా భాగస్వామ్యం కలవాడిని రచయిత అయిన తర్వాత దాన్ని మరింతగా పెంచుకుంటూ వచ్చాను డిగ్రీ చదివే దినాల్లోనే ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేత బాలకవిని ఆశీర్వాదం పొందినాను అది బాల్యంలో ఇప్పుడేమో ఈ వృద్ధాప్య దశలో ప్రస్తుతం ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి గారి చేత పద్మ పురస్కారం పొందే భాగ్యం నాకు లభించింది ఒక విధమైనటువంటి సంతృప్తిని ఇస్తోంది యాభై ఐదేళ్ళు చేసినటువంటి కృషికి గుర్తింపుగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని పురస్కారాలు కొని కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం రాలేదే అన్న ఒక ఆలోచన చింత ఉన్నింది మాట వాస్తవము అది ఇప్పుడు తీరిద్ది